నమస్తే ఎస్ మొత్తానికైతే వరంగల్ టికెట్ పే టికెట్ విషయంలో మాత్రం తీవ్ర ఉత్కంఠత కొనసాగింది అసలు ఎవరికి ఇస్తారు అని అంటే అంటే ఇప్పటికే అటు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా ప్రకటించారు కాకపోతే విచిత్రం ఏంటంటే టికెట్ అనౌన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కడియం కావి టికెట్ అనౌన్స్ అయిన తర్వాత మరి వాళ్ళు ఏ ఈక్వేషన్తో ఏ లాభాలతో ఏ దేనికోసం పోయారో కానీ మొత్తానికైతే అయ్యా కూతురు ఇద్దరు కూడా పార్టీ మారడం జరిగింది కానీ ఆ తర్వాత ఏమైంది కా టికెట్ ఇస్తారంటో రాజయ్యకు పిలిపొచ్చింది తర్వాత ఎర్రబెల్లి పిలిచాడు హోటల్ దగ్గరికి వచ్చిండు టికెట్ రాకపోవడంతో తిరుగు ప్రయాణమైందని మనం వార్తలు చూస్తున్నాము నిన్న మొన్నటి వరకు ఎవరా అనే సస్పెన్స్కి ఇంకా ఎట్లాగూ తెరబడింది రాజయ్య మాత్రం ఇప్పటికైనా నేను ఇంకే మీద కక్ష తీర్చుకోవచ్చు ఇప్పుడు ఆ పార్టీకి నేనే దిక్కైనా అంటే జనాలు కూడా అదే అనుకున్నారు కొంత మీడియా కూడా అదే పోర్ట్రైట్ చేయడం జరిగింది ఇంకా రాజయ్య తప్ప వీళ్ళకి ఎవరూ లేరనుకున్న సందర్భంలో విచిత్రంగా మరొక పేరు తెరపైకి వచ్చింది అతని పేరే మారపల్లి సుధీర్ కుమార్ ప్రస్తుతం హనుమకొండ జడ్పీ చైర్మన్గా కూడా ఉన్నాడు ఆయన కాకపోతే ఇప్పటికిప్పటికీ తెరపైన వ్యక్తి కాదు వచ్చిన వ్యక్తి కాదు రెండు ఒకటి నుంచి అంటే సుదీర్ఘంగా సో కేసీఆర్తో పనిచేస్తున్నాడు కానీ మీరెవరు కూడా ఊహించలేదు సో మొదటి నుంచి కూడా అంటే ఇక్కడ కూడా ఏమైందంటే చాలా వరకు చర్చ జరుగుతుంది బాగా ఈయన కడియం శ్రీ గారి బాగా పెద్ద ఆయన నమ్మించి చాలా ఒక నాటకీయ పరిణామంలో అక్కడ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కావచ్చు లేకపోతే వాళ్ళ కూతురుకి ఎంపీ టికెట్ వరకు వరకు సాగ తీసుకొచ్చిండు వాస్తవానికి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ రావాల్సింది ఎవరికి రాజయ్యకి కాకపోతే మాది రాజయ్య తన సెల్ఫ్ గోలా లేకపోతే ఈయన కడియం శ్రీహారి ఆడిన గేమ్లో పడ్డాడో తెలియదో తెలియదు కానీ రాజయ్య మీద ఒక విపరీతమైన ప్రచారం తెప్పించారు అది అందరికీ తెలిసిన విషయమే సర్పంచ్ నవ్య విషయంలో సర్పంచ్ నవ్య మాత్రం చాలా పోరాటం చేసింది రాజయ్యకు ఎట్టి పరిస్థితిలో టికెట్ ఇవ్వద్దు అనేసి బట్ దీని వెనక కూడా ఉన్నది ఎవరు అని అంటే ఖచ్చితంగా కడియం శ్రీహారి ఆ గేమ్ ఆడించాడు టికెట్ రాకుండా రాజయ్యకు అనేసి ఇక రాజయ్య కూడా అప్పట్లో ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని ఆశించి రాకపోవడంతో బంగపడి కాసేపు పడి పొ పొర్లు దండాలు పెట్టినట్టుగా పడి దొర్లి దొర్లి ఏడ్చిన సందర్భం కూడా చూసినాం దాని తర్వాత ఆయన మనస్తాపం చెందినాను నేను అందుకే పార్టీకి రాజీనామా చేసిన రాజీనామా చేసిండు అయితే రాజీనామా చేసిన తర్వాత కూడా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆయన కాంగ్రెస్ పార్టీకి పోయి అక్కడి నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేయాలనుకున్నాడు చాలా ప్రయత్నం చేసింది కానీ అక్కడి నుంచి తీవ్ర నిరసన ఎదురవ్వడంతో ఎవరు కూడా రాజేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు రావడం సో మొత్తానికి ఏందో పార్టీ ఇంట్రెస్ట్గా రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్గా లేకపోవడంతో ఆయన రాకని గేందు గాంధీభవన్ ఒప్పుకోలేదు గాంధీభవన్ గేట్లు ఆయనకు తెరచుకోలేదు సో ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసిన ఏ పార్టీలో కూడా ఆయనకు ఆహ్వానం లేదు అట్లనే ఉన్నాడు సో ఇక మొత్తంగా ఎక్కడైతే కడియం కావ్యకు టికెట్ ఇచ్చిరో కడియం ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ అది కూడా జరిగింది ఏది ఆరు రమేష్కి టికెట్ ఇస్తామన్నారు మరి ఆయన ఎందుకు మారిండో తెలియదు ఆయన బీజేపీకి వెళ్ళండి రోజు మొత్తాన్ని ఆయన ఆపడం జరిగింది ఎర్రబెల్లి ఆయనప్పటికీ కూడా ఆయన ఒయిండు బీజేపీ అంటే కప్పుకున్నాడు అక్కడ బీజేపీ అభ్యర్థి వరంగల్ నుంచి ఆరూరు రమేష్ ఇక దాని తర్వాత ఎవరికి క్లియరెన్స్ వచ్చింది మెల్లగా ఏం చేసిండు కడియం శ్రీహరి ఆయనకున్న మంచి పేరుతో ఆ పార్టీలో ఉన్న మంచి పేరుతోటి వాళ్ళ కూతురికి టికెట్ ఇప్పించుకున్నాడు కడియం కావ్యని అని అనౌన్స్ చేసినప్పటికీ కూడా మరి ఏ రాజకీయం మరే ఈక్వేషన్స్ తెలియదు కానీ మొత్తానికి ఇద్దరు తల్లి కూ తండ్రి కూతుర్లు కాస్తా అంటే వాళ్ళు ముందే మాట్లాడుకోరు నా కూతురుకి టికెట్ ఇస్తాను అంటేనే నా కూతురికి టికెట్ ఇవ్వాలి దాని తర్వాత ఈయనకు ఒక మినిస్ట్రీ ఇది జరిగిన చర్చ సో అందులో భాగంగా వాళ్ళకి అవన్నీ కూడా అంటే వాళ్ళు కండిషనల్గా అన్కండిషనల్గా కాదు కదా రాజకీయ నాయకులు ఎవరు పార్టీ మారినా కూడా జనరల్గా ఏ పార్టీ అనేది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పడి కూడా వాళ్ళు వయ్యేది కండిషనల్గానే పోతారు ఎవ్వరూ అన్కండిషనల్గా పార్టీలో చేరారు ఏదో ఒక లాభమో లాభాపేక్ష లేకపోతే రేపు ఏదో పదవి కావాలని ఏదో ఒకటైతే ఉంటుంది లేకుండా అదే కవులో జరిగిందే కడియంది కూడా సో మొత్తంగా అక్కడి నుంచి జరిగింది ఏంది కడియం కావ్యకి టికెట్ వచ్చింది ఎక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఇక్కడ నుంచి ఏమైంది ఇంకా ఎవరున్నారు ఆ పేరు గల వాళ్ళు నేను ఇప్పుడు నేను ఎందుకంటే ఆయనకు పిలుపు వచ్చింది ఆయన వెళ్ళి మాట్లాడిండు అంటే హరీష్ రావుతో కలిసి మాట్లాడిండు తర్వాత పెద్ద ఆయనతో మాట్లాడిండు ఇవన్నీ చర్చలు జరిగినాయి మరి కాసేపట్లోనే రాజయ్య పేరును అనౌన్స్ చేస్తారనగా సో తెరపైకి ఇప్పుడు సుధీర్ కుమార్ వచ్చాడు సో ఇక్కడ మైండ్ అంటే ఒక మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఏంటి అని అంటే ఎవరు ఊహించలే రాజయ్యనే కదా రాజయ్య కూడా ఏమనుకున్నాడంటే ఎట్లయినా సరే ఈయన మీద ఏదో రకంగా కక్ష తీర్చుకోవాలి నన్ను కక్ష కట్టి నాకు ఎమ్మెల్యే సీటు నా సిట్టింగ్ స్థానం నాకు రాకుండా చేసిన కోపం ఆయనకి ఉంది వెనకాల సర్పంచి నవ్యని ఆమెను ఒక బూచిగా చూపిస్తూ నా జీవితాన్ని ఆగం చేసినట్టు రాజయ్య కోపం ఉండే కానీ నా కష్టం ఫలించింది నాకే టికెట్ రాబోతుంది అనుకున్న నేపథ్యంలో ఒక విధంగా వీళ్ళకి ఊహించని షాక్ అని అంటే ఎందుకు అని అంటే అసలు ఎందుకు వీళ్ళిద్దరికీ మంచి ప్రయారిటీ ఇచ్చారు ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఆయన కేసీఆర్ పక్కనే కూర్చునే ప్రతి ప్రోగ్రాంకి ప్రయారిటీ ఇవ్వడం అన్ని విషయాల్లో ఉన్నత సముచిత స్థానంలో ఉంచినప్పటికీ కూడా ఈయన పార్టీని వదిలి వెళ్ళడం అనేది ఇప్పుడు ఆ జిల్లాలో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది అంతేకాకుండా ఈయనకు మరొక మగుడు ఎవరైనా అంటే మందకృష్ణ మాదిగ కూడా పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ఇటు ఎండగడతా పోతా ఉన్నాడు మరొక వైపు ఆరు రమేష్ కూడా ఎందుకంటే ఈ ఇద్దరే ఇప్పుడు ఫేజ్లో ఉన్నారు ఈరోజు వరకు ఈ రోజు నుంచి బీఆర్ఎస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఈ సీటు వీళ్ళకే వస్తుంది అనుకున్న నేపథ్యంలో ఏమైందనంటే ఇప్పుడు ఒక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి అది అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నిన్న మాట వరకు కొన్ని స్థానాలలో భాగంగా ఈ వరంగల్ సీటు కూడా కాంగ్రెస్దే అనుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా తారుమారైన అంచనాలు అంటాం కదా ఆ విధంగా పొలిటికల్ ఈక్వేషన్స్ అనేది మారుతూ ఉన్నాయి సో ఏదున్నా కూడా మస్తు రసవత్తరంగా ఉంది ఈ వరంగల్కు సంబంధించిన సీటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొత్తానికి పదిహేడు స్థానాల్లో అందరు అభ్యర్థుల్ని ఖరారు చేసింది ఇంకా కాంగ్రెస్ పార్టీ మాత్రం ముక్కుతా ములుగుతా ఖమ్మం అట్లనే పెండింగ్ ఉంది మరి ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో తెలియదు హైదరాబాద్ ఒకటి సో హైదరాబాద్ సీటు నిజంగా ఎంఐఎం మీద పోటీ పెడతారా పోటీ పెడితే ఫిరోజ్ ఖాన్ ఎట్లా మాట్లాడతారో కూడా చూడాలి ఎందుకంటే ఎంఐఎంతో పోటీకి ఉంటే మాత్రం పోటీకి దింపలేకపోతే క్యాండిడేట్ నేను ఆ పార్టీలో ఉండను అనేసి పలు సందర్భాల్లో ఫిరోజ్ ఖాన్ మాట్లాడడం జరిగింది సో మరి ఎంఐఎం మీద అంటే ఒక డమ్మీ అభ్యర్థిని పెడతారా అసలు పెట్టకుండా ఉంటారా లేకపోతే ఫిరోజ్ ఖాన్ని ఎంఐఎం మీద నిలబెట్టే సత్తా ధైర్యం మరి కాంగ్రెస్ పార్టీకి ఉందా ఈ విధంగా చాలా ఏదైతే మాకు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయి అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎదురు దెబ్బ తగులుతుంది ఎందుకు ఆ ఎదురు దెబ్బని కూడా చెప్తా వాళ్ళ సొంత పార్టీలో నుంచి ఆ పార్టీలో నుంచి కష్టపడ్డ కార్యకర్తలను లీడర్లకు టికెట్లు ఇచ్చి ఉంటే ఈరోజు చేవెల కావచ్చు మల్కా మల్కాజురి కావచ్చు మెదక్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు అలాగే వరంగల్ కావచ్చు పెద్దపల్లి కావచ్చు ఆ పార్టీలో మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తల కంటే ఇవన్నీ రాజకీయాల సహజమే కదా అటు ఇటు జంప్ అవుతున్న వాళ్ళకు టికెట్లు ఇవ్వడం సహజమే కదా అంటున్నారు కానీ ఇదే రాహుల్ గాంధీ పెట్టాడు కదా మేనిఫెస్టోలో మేము రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ని సవరించి క్లాసును సవరించి ఎవరైతే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి తర్వాత పార్టీ ఫిరాయింపు చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీ కావచ్చు వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలి అనేసి ఆయన అందులో పెట్టాడు మేము మేము దానికి హామీ ఇస్తున్నామని చెప్పారు అయితే సెంట్రల్లో ఒక మేనిఫెస్టో స్టేట్లో ఒక మేనిఫెస్టో ఉంటుందా అంటే ఇప్పటికి ఎవరెవరికి వర్తిస్తుంది అది రంజిత్ కుమార్కి వర్తి రంజిత్ రెడ్డికి వర్తిస్తుంది అలాగే దానం నాగేంద్రకి వర్తిస్తుంది బొంతు రామ్మోహన్కి వర్తిస్తుంది సరే ఆయన అంటే ఏ ఎమ్మెల్యే ఎంపీ లేడు ఓకే దాని తర్వాత ఎవరెవరైతే ఇప్పుడు పదవులు ఉండగానే పార్టీలు చేరిరో ఆ విధానం తప్పు అనేసి సెంట్రల్లో పెట్టారు ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని వాళ్ళు బీజేపీ కబలిస్తున్న నేపథ్యంలో అది దృష్టిలో పెట్టుకొని ముందు ముందు ఆ విధంగా జరగకుండా ఉండాలి ప్రభుత్వాలు కూలిపోకుండా ఉండాలంటే ఇది సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి రాహుల్ గాంధీ అది మేనిఫెస్టోలో చేర్చారు బట్ మరి ఆ మేనిఫెస్టో నిలబెట్టుకుంటారా లేకపోతే దాన్ని తుంగలో తొక్కుతారా ఎందుకంటే మొన్న తుక్కుగూడలోనే రాహుల్ గాంధీ సమక్షంలోనే ఎల్పి విలీనం అవుతుంది అన్నారు కాకపోతే రాహుల్ గాంధీ ఒకటే ఒకటి చెప్పు మనం ఎవరిని చేర్చుకుంటలేమో బికాజ్ ఆఫ్ మనమే పెట్టే మేనిఫెస్టో మనమే దాన్ని తుంగలో దిగితే దేశవ్యాప్తంగా మనం ఏం సమాధానం చెప్పుకోవాలనే క్వశ్చన్ ఎదురవుతుంది కాబట్టి వీల్లేదని చెప్పడంతో ఇప్పుడు ఆ వార్తలకి గండి పడింది అదేం గేట్లు దర్శన గేట్లు దర్శనం అంటున్నాడు కదా ఆ గేట్లు దర్శన దాంట్లో వద్దురాయినా గేట్లు గీట్లు కాదు మన పరువు పోతుందని రాహుల్ గాంధీ చెప్పడంతో ఇప్పుడు ఈ విధంగా ఉంది పరిస్థితి సో ఇది పరిస్థితి మొత్తానికైతే కడియంకైతే ఊహించని విధంగా షాకే జరుగుతుంది ఏదైతే మేము బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో తన కూతురు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతుంది కానీ ఓటమి అంచిన కడియం కావ్య ఉందనేసి వరంగల్ ప్రజలు చాలా గట్టిగా చెప్తున్నారు